ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆయన వేరు నేను వేరు ఇది వేరు అది వేరు అని రకరకాలుగా చెబుతూ ముక్తి అంటే ఏంట్రా అంటే ఆయనకు అర్చన చేస్తే చూస్తూ ఉండడమే ముక్తి అని హోడంటాడు. అర్చన చేస్తూ ఉండడమే ముక్తి అయితే సనక సనందాదులు లోపలికి ఎందుకు వెళ్ళారు? వైకుంఠంలోకి వెళ్ళి లక్ష్మీ సమేతుడై అక్కడ అర్చనలు పొందుతూ ఉంటే ఆయన బయటికి ఎందుకు వచ్చాడు? దానికి కారణమేమిటి? అలాగే ఈ దక్షయజ్ఞం జరిగేయడానికి ముందు ఆచార్యుల వారు శుక్రాచార్యుల వారు అలా అన్ని చోట్ల సంచారం చేస్తున్నప్పుడు ఏమిటి లక్ష్మీ సమేతుడై అని, అదే ముక్తి అయితే అక్కడికి వెళ్ళంగానే ముక్తి వచ్చేయాలి కదా. ఈ ఒత్తుతున్నటువంటి పరిస్థితి చూసి తట్టుకోలేక బయటకు వచ్చాడంటే అక్కడికి కూడా నీ అజ్ఞానం పోవట్ల, ఆ రూపాన్ని చూస్తే అజ్ఞానం పోయేట్టయితే శుక్రాచార్యుల వారికి పోవాలి, సనక సనందాదులు కూడా ఆనందంగా ఉండాలి. కాదు, అంతకంటే అతీతమైంది ఒకటి ఉంది, అది చెప్పడం కోసమే ఇక్కడి నుంచి ఇరువురు రావడమైంది. కాబట్టి ఇక్కడ చాలా మటుకు అజ్ఞానం ఏం చేస్తారంటే సనక సనందాదులు బ్రహ్మ వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు అని వేరువేరుగా చూస్తూ వెళ్తూ ఉంటారు. కానీ భావార్థ రామాయణంలో ఆయన చాలా అద్భుతంగా చెప్తారండి. ఏమిటయ్యా అంటే ఈ ఇద్దరు అభేదమయ్యా, ఒకళ్ళనొకళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. విష్ణుమూర్తి శుద్ధ సత్వ సంపన్నుడు, సత్వగుణ సంపన్నుడు. సత్వగుణం రంగేమిటండి? తెలుపు. పోనీ ఈ పరమేశ్వరుణ్ణి తీసుకుంటే తమోగుణ స్వరూపుడు అంటున్నారు. తమోగుణం యొక్క రంగేమిటి? నలుపు. ఈయనేమో తెల్లగా ఉంటాడా పరమేశ్వరుడు, ఆయనేమో నల్లగా ఉంటాడా? ఈ రెండు ఎందుకున్నాయో తెలుసా అయ్యా? ఈ పరబ్రహ్మ వస్తువుని ఒకళ్ళనొకళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన పరమాత్మ అని ఈయన ఈయనది ఆయనకి ఆయన ఈయనకి వచ్చిందయ్యా. ఉపాసకుడు ఏది ఉపాసన చేస్తే ఆ రూపం వస్తుంది. కాబట్టి శివకేశవ అభేదము అనేటటువంటిది ఎవడు చూస్తాడో వాడు పరిపూర్ణమైనటువంటి నరకాదులకి వెళ్తాడు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. ఇక కాబట్టి దీన్ని ఎప్పుడూ మనం మర్చిపోకుండా ఆ పరమేశ్వరుడి యొక్క నిజ తత్వాన్ని మనం గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా అడుగులు ముందరికి వేస్తూ ఉండాలి. ఏమండి బాగుంది, మీకంటే ముందొచ్చి మాకు చాలామంది ఇక్కడ మహాత్ములైనటువంటి పెద్దలందరినీ మా పోల్చెట్టి హరిగారు ఈ వేదిక మీదకి పిలిచారండి. వాళ్ళందరూ వచ్చి రకరకాల ఉపదేశాలు మాకు చేశారు, కానీ వాళ్ళు ఎంత చెప్పినా ఈ ఆత్మే సత్యం, జగత్తు మిథ్య అని రకరకాలుగా చెప్పారు. మాకు తెలుసు బోడి, మీరు కొత్తగా వచ్చి చెప్పేది ఏమీ లేదు. అయినప్పటికీ మాకు సమస్యలు సమస్యలుగా కనిపిస్తున్నాయి. మాకు ఈ ప్రపంచమంతా ప్రపంచాకారంలోనే కనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు ఒకసారి సత్యం తెలిస్తే తెలిసిపోయినట్టే కదండి. మరి మళ్ళీ మేము ఈ మాయలో ఎందుకు పడుతున్నాం అంటే అభ్యాసం సక్రమంగా లేదయ్యా. అభ్యాస యోగేన కౌంతేయ, నువ్వు ఎలా ఉండాలయ్యా అంటే మనమందరం ఎలా ఉండాలి, అభ్యాసం అనేటటువంటిది ఎలా చేయాలి అంటే సముద్రుల్లాగా చేయాలండి. ఆపూర్య ఇది సాక్షాత్ భగవద్గీతలో కృష్ణయ్య చెప్తాడు మనకి, ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రం తపః ప్రవిశంతి మద్వత్ తద్వత్ కామయః ప్రవిశంతి సర్వే. ఇప్పుడు సముద్రము అనేటటువంటిది ఉంది. ఈ సముద్రము దేని వెనకాల వెంపర్లాడుతూ పరిగెత్తదండి? ఎక్కడైనా సముద్రం నర్మదా నది కోసమో కృష్ణానది కోసమో ఎక్కడైనా ఉందా? అచల ప్రతిష్టం, అది ఎక్కడుందో అక్కడే సుప్రతిష్ఠితమై ఉంది. కానీ ఈ నర్మదా నది, ఈ గంగానది, ఈ యమునా నది ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చి కలుస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ వచ్చి కలవడం ఎలాంటిదో, నువ్వు అచలంగా నువ్వు ఎంత బ్రహ్మాన్ని తెలుసుకొని కూర్చున్నా అవన్నీ నీలోకి వస్తూనే ఉంటాయ్యా. భౌతికమైనటువంటి విషయాలన్నీ అవి వచ్చినంత మాత్రాన నువ్వు కంగారు పడకుండా ఈ లోపల అచలుడివై ఆ పరమాత్మతో సుప్రతిష్ఠితుడివై ఉంటే అవి నీలో కలిసిపోతాయి, నిన్ను సమస్య పెట్టలేవు, నిన్ను సమస్య పెట్టే అవకాశం లేదు. కానీ ఏం చేస్తున్నావు, నీ అభ్యాసము అచల ప్రతిష్ఠ చేసుకుండేంత కావట్లేదు. అచల ప్రతిష్ఠ చేసుకుండేంత స్థితి గనక నీకు వస్తే నీ అభ్యాసానికి బయట నుంచి వచ్చే సమస్యలు ఇబ్బంది పెట్టలేవు. ఎందుకు ఎలా పెట్టలేవు అంటే నీ లోపల ఉండే జ్ఞానము ఎలా పనిచేస్తూ ఉండాలి, మనస్సులో అద్వైతం ఉండాలి. అద్వైతం అనేది ముందు మనస్సుకు తెలియాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ దోమ కుడుతోంది, టక్కని చెయ్యి వెళ్ళిపోతోందా లేదా? ఈ దోమ కుట్టినప్పుడు అప్రయత్నంగా నిద్రలో ఉన్నవాడు కూడా ఇట్టా అనుకుంటూ ఉన్నాడే, ఇలా ఎలా చెయ్యి వెళ్ళిపోయి కొడుతోందో. ఈ ప్రపంచం నుంచి ఏ సమస్య వచ్చినా
నీ బుద్ధి నీ లోపల ఉండేటటువంటి ఆత్మస్థితిని సమాధానంగా తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టాలి. అది నిలబెడితే దానిని అభ్యాసము సాధన అంటారు. అలా నిలబెడుతూ నిలబెడుతూ ఉంటే నీకు తెలియకుండానే ఏ సమస్య వచ్చినా అది ముందెళ్ళి నిల్చుంటుందయ్యా, సమస్య ఉండే అవకాశమే లేదు. సర్వవ్యాపకమైనటువంటి ఆత్మస్థితిలో నువ్వు ఉండి తీర్తావు అనే విషయాన్ని మనకి చక్కగా శంకర భగవత్పాదాచార్యులు వారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి ఈ మాత్రని ఎప్పటికప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా మాత్రని ముందరికి తీసుకెళ్ళాలి. అందుకనే ఆయన ఎప్పుడు చింతయ్య వారం వారం అంటారు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసివి చింతయ్య వారం వారం. అంటే నువ్వు ఒకసారి చెప్పా కదయ్యా అయిపోయింది ఇంకెందుకు నువ్వు వెళ్ళిపోయావు అంటే ఎవరు కనిపించినా నీకు అంతే కాదు నాయన, కనిపించినప్పుడల్లా ప్రతి సందర్భంలోనూ నువ్వు బోధ చేస్తూనే ఉండాలి. ఈ బోధ అనేటటువంటిది నువ్వు చెయ్యలేదు అంటే అది మాయలోకి వెళ్తుంది. అది చాలా గట్టిది, చాలా బలీయమైనటువంటిది ఆ మాయ. కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు చెప్తూ వెళ్ళయ్యా. ఈ చెబుతూ వెళ్ళడము అనేటటువంటి పని నువ్వు చేస్తే ఎప్పటికీ నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం ఉండదు అనేటటువంటి విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మెల్లిగా ఇది ఎలా వినాలయ్యా అంటే, ఎలా వినాలి అంటే చాలా కౌశల్యంతో వినాలండి. అద్వైతానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉపమానాలు కథలు పనికిరావు. కొంత దూరం దాకా సహకారిగా ఉంటాయి తప్ప అద్వైతానికి ఉపమానాలు అవి పనికిరావు. ఇది చాలా కౌశల్యంతో వినాలి. కౌశల్యము అంటే ఈ చెప్పేటటువంటి కథల్లో ఉపమానాల్లో తగులుకొని అక్కడే ఉండకుండా అది కేవలం ఒక సహకారిగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి అంటే అరిటాకులాగా వాడుకోవాలి. అన్నం తినకముందు అరిటాకు అవసరం లేదు, అన్నం తిన్న తర్వాత అరిటాకు అవసరం లేదు. ఈ ఉపమానాలు ఆ సమయంలో దాన్ని పట్టుకొని దగ్గర ఉంచుకోవడానికి వాడాలి తప్ప పరిపూర్ణంగా లేదు అనేటటువంటి స్థితిలోకి అట్లా వెళ్ళకండి. ఈ కల్పన అనేటటువంటి స్థితి మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఉపమానాన్ని వినియోగించుకొని దాన్ని దాటి వెళ్ళిపోవాలి. ఇది మన పరమావధి కాదు. కౌశల్యము అంటే ఏమిటయ్యా అంటే కుశలాతీతి కుశలః. పూర్వము ఏం చేసేవారంటే ఈ పిల్లల్ని దర్భ తీసుకురమ్మని పంపించేవారు. ఈ దర్భదెమ్మని వాడిని వెళ్ళి పంపించినప్పుడు దర్భ ఎలా ఉంటుందంటే ఆ కుశ అగ్రభాగము ఎంతకాలమైనా పదునుగా ఉంటుందండి. ఇలా అనగానే టక్కన దిగిపోయి రక్తం వస్తుంది. ఆ కుశ అగ్రాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని దాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా అలా తీసుకొని రావటాన్నే నైపుణ్యం, కుశలము అంటారు. ఆ కౌశల్యము అనేటటువంటిది అదే. ఏది అవసరమో అదే పట్టుకోవాలి. అనవసరమైంది కూడా అక్కడే ఉంది, దాన్ని పట్టుకుంటే తెగుతుంది. కాబట్టి అద్వైతానికి ఇచ్చేటటువంటి ఉపమానాలు కథలు తగులుకొని అక్కడే ఆగిపోకూడదు. కానీ మానవాళికి కథలు ఇవే ఎక్కువగా పడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటూ కౌశల్యంతో నైపుణ్యంతో కనుక వెళ్తే అక్కడ వస్తుంది శివయోగం. ఆ నైపుణ్యం వల్ల పట్టేటటువంటిది ఏమిటి? శివయోగం. శివయోగం అంటే ఏమీ లేదు, దక్షిణామూర్తి నిజతత్వమే. అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి యోగసు కర్మసు కౌశలం అనేటటువంటి పదం వాడతారు. కర్మసు కౌశలం అని ఎందుకన్నారు? యోగ కర్మసు కౌశలం అనేటటువంటి శబ్దం వాడడానికి ఇదే కారణం. ఎప్పుడూ నువ్వు చాలా కౌశల్యంతో వ్యవహరించు, ఎలా పడితే అన్నీ చెయ్యకు. శంకరాచార్యులు వారు ఇన్ని భాష్యాలు ఎందుకు రాశారండి? ఏం పని పాట లేదా? ఇన్ని భాష్యాలు రాయటం దేనికి? ఒకటి రాస్తే సరిపోదా అంటే కాదు. దక్షిణామూర్తి యొక్క మౌనాన్ని ఈయన భాష్య రూపంలో చూపించారు. ఈ భాష్యాలన్నీ ఏమిటయ్యా అంటే, ఈ భాష్యాలన్నీ కూడా దక్షిణామూర్తి యొక్క మౌనము అనే విషయం మనకు తెలియపరచడం కోసం దక్షిణామూర్తి యొక్క మౌనాన్ని భాష్యంగా చూపించారు. శంకరాచార్యులు వారు రాసిన భాష్యాలన్నీ కూడా దక్షిణామూర్తి వారి యొక్క మౌనమే. మౌనములో అన్ని మాటలు ఉంటాయి, కానీ మాటలన్నిట్లో మౌనం ఉండదు.
కాబట్టి ఆ మౌనములో ఉండేటటువంటి మాటల్ని ఆ మౌనము యొక్క మహాత్మ్యాన్ని మనకి చూపించారు. కాబట్టి ఆయన నిశ్శబ్దానికి కారణం ఏమిటి, దక్షిణామూర్తి వారి నిశ్శబ్దము అనేటటువంటిది మనందరికీ అక్కడ సనక సనందాదులకి తక్షణమే అర్థమైంది. మనం సనక సనందాదులం కాదు కదా, అందుకని ఇంకా కరుణ కలిగి ఇంకొంచెం దిగొచ్చి మన కోసం భాష్యం రాయడానికి వచ్చినటువంటి మహద్ అవతారమే దక్షిణామూర్తి అవతారమే. వాళ్ల కోసం కొంచెం దిగారు, ఇంకొంచెం కిందకి దిగొచ్చి ఇక్కడ మనకి ఈ భాష్యాలన్నిటినీ చూపిస్తారు. అందుకనే ఎక్కడైనా సరే మన భావాలు కొంచెం దాటిపోయినాయి అనుకోండి, హిందీ భాషలో ఒక గొప్ప మాట ఉంటుందండి, చుప్ రహో అంటారు. అంటే ఇంకా చాలా ఆపు, మౌనమే సమాధానము, చుప్ రహో అంటే ఇక ఆగిపో అని. ఆ చుప్ రహో అనేదే అన్ని మంత్రాలకి సమాధానం, అన్ని గొడవలకి సమాధానం, ప్రతి ఒక్క దానికి లోపల జరిగేదానికి చుప్ రహో అనేటటువంటిది. ఈ మౌనంగా ఉండడము అనేటటువంటిదే మనందరికీ కూడా చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే, నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సతః. కనపడిపోయేదానికి దేనికి ఉనికి లేదు, మనకి ఏదేదైతే కనిపిస్తోందో ఆ కనిపించే వాటి వేటికి ఉనికి లేదు, ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు. రమణ మహర్షిని వాళ్ళ అమ్మ అడిగి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఏదైనా ఉపదేశం ఇయ్యమ్మా, ఏమిటి ఇంతమంది వస్తున్నారు. అమ్మ వెళ్ళి అడిగింది, నాకు ఉపదేశం ఈ నాన్న, అమ్మ ఏదైనా ఉపదేశం చెప్పరా నాన్న అని అడిగింది. అడిగితే వాళ్ళ అమ్మకి ఆయన ఒక మాట చెప్పాడు, ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకేదో నేను ఉపదేశం చేస్తున్నా అనే భ్రమలో ఉన్నావు, నేను ఎవరికి ఉపదేశం చేయట్లేదమ్మా, కానీ నన్ను కన్న తల్లివి, నువ్వు నోరు తెరిచి అడిగావు కాబట్టి ఒక్క మాట చెప్తాను. ఇదే ఉపదేశం అనుకో, జరిగేది జరగక మానదు, జరగనిది నువ్వెంత గింజుకున్నా జరగదు, జరిగేదాన్ని సాక్షీభూతురాలువై చూస్తూ ఉండు, జరగనిది ఎప్పటికీ జరగదు, జరిగేది జరగకుండా ఎవడూ ఆపలేడు, జరుగుతున్నటువంటి దాన్ని సాక్షీభూతురాలువై చూస్తూ ఉండు. అంటే మౌనస్థితిలోకి వెళ్ళి నేను అనేటటువంటి ఎరుకలో, ఆ నేను అనేది సర్వవ్యాపకమైనప్పుడు నువ్వు సాక్షి అవుతావు. ఆ ఎరుక తప్పి నేను అనేది జీవుడు అనే భ్రాంతిలో ఉంటే ప్రతిదానికి కంగారు పడి ఎగురుతూ ఉంటావయ్యా, అందుకని ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియపరచు. శంకరాచార్యుల వారు మొట్టమొదట మొదలు పెట్టడమే ఈ స్తోత్రాన్ని, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అని మొదలుపెట్టారు. ఈ విశ్వం అనేటటువంటి శబ్దం ఎందుకు వేశారు ఆయన? ఏమండి విశ్వం అని చెప్పడం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఆచార్యులందరూ కూడా వచ్చి లేనిపోని భాష్యాలు రాసి ఒక మాయని కల్పిస్తున్నారయ్యా, దానన్నిటికీ సమాధానం ఈ విశ్వం అనేటటువంటి శబ్దం దగ్గర పడుతుంది. ఏమిటి అంటే, ఏ ఆచార్యుణ్ణి మీరు పట్టుకున్నా త్రిపుటి మూడు చెప్తారు. ఏమిటి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడే కదా, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఇప్పుడు జీవుడు, జీవుడికి ఎప్పుడైనా సమస్య అవుతాడా? నాకు నేను సమస్య ఎప్పుడైనా అవుతానా? నాకు నేనెప్పుడు సమస్య గాను. అయితే గాఢ నిద్రలో అలా ఉండను, నాకు నేను సమస్య కాదు. జీవుడికి జీవుడు ఎప్పుడు సమస్య కాదండి. మరి ఈశ్వరుడు ఏమైనా సమస్య, వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు కనిపించలేదు, వాడు నాతోటి మాట్లాడను లేదు, వాడు చేసినటువంటిది ఏమీ లేదు, కాబట్టి వాడి సమస్య కూడా లేదు. మరి జీవుడు అనేటటువంటి భ్రమ కలిగినటువంటి నాకు సమస్య ఎక్కడొస్తోంది అంటే, జగత్తు వల్ల వస్తోంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ మొత్తానికి, ఈ కొట్లాటలకి, ఇన్ని భాష్యాలకి అన్నిటికీ మూలం ఏమిటి? జగత్తు. అవునా? ఈ జగత్తు అనేటటువంటిది మనందరికీ వచ్చినటువంటి పెద్ద సమస్య. కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం చెప్పాలి, తర్వాత సొల్యూషన్ చెప్పాలి. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మనకి? జగత్తు ప్రాబ్లం. కాబట్టి విశ్వం అన్నారు. ఇప్పుడు విశ్వం అంటే ఈ లోకమో, ఈ ప్రపంచమో అని మీరు అనుకోవద్దు. బ్రహ్మాండ పురాణం కనుక మనం తీస్తే, బ్రహ్మాండ పురాణం ఆరంభంలోనే మనకి దొరుకుతుంది. ఏమిటి అంటే, నాయన నువ్వు అనుకుండేటటువంటిది కాదురా, ఇది చాలా పెద్దది. ఎంత పెద్దదయ్యా అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడో భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని నువ్వు ఇక్కడ కింద నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నావు కదా, ఇది మొత్తం ఒక అండములోకి వస్తుందిరా. ఓ అండం అంటే 14 లోకాలు. భూహు భువహ సువహ మహర్లోక తపోలోక జనోలోక సత్యలోకాదులన్నీ కూడా
ఒక దాంట్లోకి వెళ్ళిపోతాయిరా. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది లోకాలు ఇవన్నీ కలిస్తే ఒక అండమురా. మనం ఉన్నది ఇప్పుడు హిరణ్మయ అండము అని ఒక దాంట్లో ఉన్నాం. ఈ హిరణ్మయ అండంలో ఈ 14 లోకాలు ఉన్నాయి. ఈ హిరణ్మయ అండాలు, ఇలాంటి హిరణ్మయ అండాలు ఒక 1000 కలిస్తే దాన్ని బ్రహ్మాండం అంటారా. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి లెక్క ఎప్పటికీ తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయిక అని అమ్మవారిని పిలుస్తాం. అనేక కోటి బ్రహ్మాండ నాయక అని ఆయన్ని పిలుస్తాం. ఈ అనేక కోటి బ్రహ్మాండాలు, బ్రహ్మదేవుడు అనేవాడు వచ్చాడు. ఈ బ్రహ్మదేవుడు అనేటటువంటి వాడు వాడు వచ్చి వాడు చూద్దామనుకున్నాడట. లేదురా, నేను ఏదో ఈ ఈ బ్రహ్మాండానికి దీనికి సృష్టి రచన చేసేవాడినే కానీ దీనికి దాటి చేసేటటువంటి వాడిని కాదు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఎక్కడా అంటే మీరు కనుక భాగవతం తీస్తే, ఇగో ఇక్కడ కూర్చున్నాడుగా రకరకాల మాయలు చిద్విలాసాలు చేసేటటువంటి కృష్ణయ్య నిరాకారంగా అంతా ఉండి ఇక్కడ ఉన్నాడే, ఈయన రకరకాల భాగవతంలో కూడా మోసం చేస్తాడండి మనల్ని. ఎన్ని రకాల మోసాలు చేస్తాడయ్యా ఈరా అంటే, చిటికెన వేలతోటి గోవర్ధనగిరిని ఎత్తాడట, గోవర్ధనగిరిధారి అని నమస్కారం చేస్తాం. అరే అఖిలాండ కోటి బ్రహ్మాండాలనే ఎత్తేవాడు మనల్ని మోసం చేయడానికి కాకపోతే చిటికెన వేలతోటి దాన్ని ఎత్తి అదేదో లీలగా చూపించి మనల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. పెడుతూనే ఉన్నాడుగా మహామాయగాడు, దొరకడు ఆయన. సాధారణంగా ఆయన పట్టుబడాలి అంటే శంకరాచార్యుల వారు అనేటటువంటి తాడు ఉంటే తప్ప, లేదు వ్యాసుల వారు అనేటటువంటి తాడు ఉంటే తప్ప ఆయన పట్టుబడడు. లేకపోతే అంగుళం అలాగే ఉండిపోతుంది. ఎంత ప్రయత్నించినా అంగుళాలు అంగుళాలు అలాగే ఉంటాయి. ఏ తాడు కావాలయ్యా? బ్రహ్మసూత్రం కావాలి దానికి. బ్రహ్మసూత్రం ఉంటే ఉపనిషద్ అర్థం ఉలూకలేని బిద్ధం. ఆ ఉలూకలానికి పట్టుబడతాడు. దానికి తప్ప దేనికి పడితే దానికి పట్టుపడడు. కాబట్టి ఎప్పుడైనా పరమాత్మని పట్టుకోవాలంటే సాకారం అనేటటువంటి ప్రయత్నంలో చాలా మాయలు చేస్తాడు. ఆ మాయలన్నీ స్వప్నస్థితిగా గుర్తించి దానిపైకి వెళ్ళాలి. అందుకనే భాగవతంలో మొదటి 9 స్కందాలు జాగ్రత్త స్థితి, తర్వాతది వచ్చేటటువంటిది స్వప్నస్థితి. ఏది? కృష్ణయ్య వచ్చే దశమస్కంధం అంతా స్వప్నస్థితే. తర్వాత వచ్చే ఏకాదశ ద్వాదశ స్కంధాలు ఏవైతే ఉన్నాయో, ఏకాదశం ద్వాదశం చివరిదాకా కూడా ఏది పరీక్షిత్తు తాను ఆ అని వెళ్ళేదాకా కూడా ఉండేది సుషుప్తి స్థితి. ఆ పైన చేతన స్థితి అనేది వస్తుంది. అందరూ ఏం చేస్తారు? దశమస్కంధం కాగానే ఇక అయిపోయిందని పరుగులు పెడతారు. అంటే కలొస్తే చాలయ్యా నాకు అని. కలొచ్చినా నేను నాది అనేది ఉంది. నేను నాది అనేటటువంటిది దాటాలనే గోపికల దగ్గరికి కృష్ణయ్య మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. నాది కాదు ఇక నుంచి నేను అనుకో అని చెప్పడానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి నాది అని అనుకున్నది దేవకి వసుదేవుడు, నాది కాదు వెళ్ళిపోతున్నా నేను అనుకో అక్కడ చూపించాడు. యశోద నాది అనుకుంది, నాది కాదు, నాది అనుకుంటే ఎవరి దగ్గర నేనుండను వెళ్ళిపోతాను నేను అనుకో అని చెప్పడం కోసమే ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండే మూల సూత్రాలు అర్థమైతే తప్ప భాగవతం కూడా మనకు అర్థం కాదు. అందుకని ఆయన ఎలాంటి లీలలు చేస్తాడయ్యా అంటే, ఈ విశ్వం అని చెప్పారు కదా, తర్వాత దాంట్లో ఆయన లీల మనకు ఒకటి అర్థమవుతుంది, అక్కడ చెప్పుకుందాం. కాబట్టి ఈ హిరణ్మయాండములో ఉండి ఇలాంటి 1000 కలిస్తే బ్రహ్మాండం అయితే, అనంత కోటి బ్రహ్మాండాలు అయితే ఈ మొత్తం అంతా విశ్వం అని చెప్పాడండి శంకరాచార్యుల వారు. విశ్వం అని ఏదో ఓ కొద్దిపాటి మన చూపు రేఖల్లో ఉండేటటువంటిది చెప్పలేదు ఆయన. అవన్నీ దాటిపోయాడు. దాటిపోయి ఏమన్నాడు తర్వాత? దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అనే పదం వేశాడు. ఇక్కడ దర్పణ దృశ్యమాన నగరి అన్నాడు. విశ్వం ఏమిటి, నగరి ఏమిటి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి కదండి. రెండు పరస్పర విరుద్ధం కదా? కాదురా, ఈ విశ్వమంతా నువ్వు దర్శించలేవు, అందులో కొద్ది భాగమే నేను జీవుణ్ణి అని అనుకుండేదాకా నువ్వు దర్శిస్తావు. కాబట్టి నువ్వు దర్శించేదంతా కూడా దర్పణ నగరమే, దర్పణంలో ఉన్న నగరము అని చూడండి. ఆ వేసిన పదప్రయోగంలోనే మనకు అర్థమైపోవాలి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, దృశ్యమానం, దృశ్యమాన నగరీతుల్యం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకు తెలియదు. ఇప్పుడు విశ్వం అని చెప్పారు. ఏం చేశాడు? ముందు సమస్య అనేటటువంటి చూపించాడు. సమస్య ఏమిటి మనందరికీ? జగత్తే. గాఢ నిద్రలో జగత్తు లేదు కదా, అప్పుడు మనకే సమస్యలు లేవు కదా.
కానీ ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి కదా, వస్తున్నాయంటే జగత్తే కారణం కదా, కాబట్టి నేను నాది అనేది లేకపోయినా సమస్య లేదు, నేను నాది అనేది ఉంటే సమస్య ఉంది, నేను ఉండి నాది లేకపోతే సమస్య లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ విశ్వం అనే పదప్రయోగంలో సమస్యని తీసుకొచ్చాడు. ఏమిటయ్యా ఇది అంటే, జీవుడు సనక సనందాదులు అనుకుందాం, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడు, వీడు వెళ్తున్నాడు, మధ్యలో అడ్డుపడ్డది ఎవరండి, జయ విజయులు. ఇదే జగత్తు. ఈశ్వరుడి వైపు ప్రయాణం చేసే ప్రతివాడికి జగత్ అనేది అడ్డుపడుతుంది లోపలికి పోనీయకుండా. ఈ అడ్డుపడుతున్నప్పుడు ఎవడు జగత్తుని కూడా శపించి దాన్ని నిరోధించి దాన్ని పక్కకి పంపించి ముందరికి వెళ్తాడో, రాక్షసి అని చెప్పి ఈ జగత్తుని పక్కకి నెట్టగలుగుతాడో, జగత్తు మళ్ళీ నాకు కనిపించడానికి వీల్లేదు, ఓ 3 జన్మలో 7 జన్మలో తో అవతలకు పో అని పంపించగలుగుతాడో, వాడు మాత్రమే పరమాత్మని పొందుతాడు. అంటే సమస్య ఏది, జగత్తు. ఆ జగత్తుని పక్కకి నెట్టాలి. ఈ జగత్తుని పక్కకి నెట్టడము అనేటటువంటిది ఎవరు చేయగలరు అంటే, ఎవడి యందు స్వస్వరూప జ్ఞానం ఉంటుందో వాడు మాత్రమే జగత్తుని బయటికి నెట్టగలుగుతాడు. మామూలు వాడు ఎవడు జగత్తుని బయటికి తోయలేడు. జగత్తుని నెట్టాలంటే స్వస్వరూప జ్ఞానం ఉండాలి. బాగుందండి. ఈ జగత్తుని బయటికి నెట్టడం కోసం శంకరాచార్యులు వారు చెప్తున్నారు, అంటున్నారు, మరి ఇప్పుడు జగత్తు ఉందనే లేదనే, ఉందా లేదా, జగత్తు ఉందా లేదా అండి? ఉంది కదా జగత్తు, అందరికి కనిపిస్తోంది. ఉంది అనే పదం చెప్తే మీ దక్షిణామూర్తి స్తోత్రం నాకెందుకయ్యా, మీ ఉపనిషత్తులు, మీ ప్రకరణ గ్రంథాలు, మీ వేద వేదాంగాలు ఇవన్నీ మాకెందుకు, అవన్నీ ఉంటే అక్కర్లేదు కదా. సమస్య ఎప్పటికీ ఉంటుందని చెప్తున్నావు, జగత్తే నా సమస్య అని చెప్పాను. ఈ జగత్తు ఉంటుంది అంటే ఎప్పటికీ ఉంటుంది అనే, ఉంటే ఎప్పటికీ సమస్య ఉండేదానికి ఇంక ఈ జగత్తుతో నాకేం పనుంది? కాబట్టి ఈ జగత్తు ఉంది అని కనుక నువ్వు చెబితే లాభం లేదయ్యా, నీతోటి నాకు అవసరమే లేదు, నీ దక్షిణామూర్తి స్తోత్రం అక్కర్లేదు. జగత్తు లేదు అని నువ్వు చెప్తావా, మరి ఇక్కడ నేను అనుభవిస్తున్నాం కదయ్యా, అందరికీ అనుభవంలో కనిపిస్తోంది కదయ్యా, లేదు అని ఎలా చెప్తావు? లేదు అని చెప్పినా దోషమే. ఇదే బౌద్ధులు, ఇదే సాంఖ్యులు. సాంఖ్యులు ఏం చెప్తారు, కపిలుడు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రపంచం ఉంది, ఈశ్వరుడు లేడు. బౌద్ధులు ఏం చెప్పారయ్యా, విజ్ఞానవాదులు, ప్రపంచం లేదు, కేవలం నీ విజ్ఞానం మాత్రమే ఉంది. విజ్ఞానం మాత్రమే ఉంది, ప్రపంచం లేదు అంటే ఇక్కడ దెబ్బతింటాడు, వాడితో అవసరం లేదు ఎవడికి. లేదండి, ప్రపంచం మాత్రమే ఉంది, ఈశ్వరుడు లేడు అన్నా లాభం లేదు. ఇప్పుడు చెప్పవయ్యా సమాధానం అన్నారు.